వినోద్ కుమార్తోనే ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ట్రస్మా ముఖ్య సలహాదారు యాదగిరి శేఖర్రావు. ప్రైవేట్ టీచర్లంతా ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్నే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వినోద్ కుమార్ ఎంపీగా గెలిస్తే ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుడికి హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారని, అందుకే మేము గడప గడపకు వెళ్ళి వినోద్ కుమార్ గెలుపు కృషి చేస్తున్నామని తెలిపారు. తిరిగి ఓటర్ ఏమంటున్నారు, ఓటర్ మహాశయులు, అలాగే చాలామంది వినోదానికి వేస్తాం, స్మార్ట్ సిటీ చాలా చక్కగా తీసుకొచ్చారు. ఈరోజు కరీంనగర్లో మా యొక్క వెహికల్స్ కానీ మా ఆరోగ్యరీత్యా కానీ అంతకుముందు దుమ్ము ధూళితో ప్రయాణం చేశాము. మరి ఇప్పుడు ఆ స్మార్ట్ సిటీ రావడం వల్ల మా యొక్క కరీంనగర్లో బాధలు నెట్టిపోయినాయి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు కూడా చాలా రిపేర్లు అవుతున్నాయి. అంతకుముందు గుద్దలు గుద్దలు ఉంటే వాటర్తో కానీ ఆ గుద్దలతో కానీ అనేక పట్టీలు అట్లాంటివి ఇరుగుతూ ఉండే, అట్లాంటివన్నీ కూడా ఈరోజు మేము మాయమైపోయినాయి అనేది స్మార్ట్ సిటీ రావడం వల్ల ఆ స్మార్ట్ సిటీ ప్రదాతలు. అలాగే ముఖ్యంగా రైల్వే లేనని, ముఖ్యంగా వీళ్ళ లోపల చాలా కరోనా సమయంలో 2000 రూపాయలు 25 కిలోల బియ్యం భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ప్రైవేట్ టీచర్స్కు, అలాగే డ్రైవర్స్కు, అటెండర్స్ ఆయాలు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా 2025 కిలోల బియ్యం ఇవ్వడం. ఆ సమయంలో ప్రైవేట్ స్కూల్లో జీతాలు లేకుండే, పాఠశాలలన్నీ కూడా మూతపడి ఉండే, కొన్ని మాత్రమే ఆన్లైన్ నడిచిండే. మరి ఈ సందర్భంగా మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఆ రోజు 2025 కిలోలు రావడానికి కారణం ముఖ్యంగా పెద్దలు వినోదననే రాష్ట్రమంతా ముఖ్యమంత్రి గారితో ఒప్పించి అది ఇవ్వడం జరిగింది అనేది ముఖ్య ఉద్దేశం.